న్యూస్ టీవీ లాక్డౌన్ తర్వాత సినిమా సందడి స్టార్ట్ అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ అంటూ మూవీ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ఇవాళ రిలీజ్. చిరంజీవి ప్రతి మెగా ఫ్యామిలీ రివ్యూ చెప్తా, సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉందండి. బ్యాచులర్ మాత్రం ప్రతి ఒక్కరు చూడవచ్చు, ఎందుకంటే బ్యాచులర్ గురించి మొత్తం ఓవరాల్ సినిమా మొత్తం బ్యాచులర్ గురించి. బ్యాచులర్ ఎందుకంటే 26-27 ఇయర్స్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుంటారు కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి. భార్య లేకుండా ఇబ్బంది ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఉండాలి కంపల్సరీ అని ఒక డైరెక్టర్ మంచిగా ఒక సినిమాని తీసుకోవడం జరిగింది. ఇక్కడ క్యారెక్టర్ ప్రకారంగా చూస్తే మొత్తం ఓవరాల్గా సినిమా 30% వైజాగ్లో చిత్రీకరించబడింది. చాలా సినిమా మాత్రం ఓవరాల్గా సూపర్ అండి, అల్టిమేట్గా ఉంటుంది. కానీ హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం ఇలా మామూలుగా ఇచ్చినాడు అంతే. ఒక అల్టర్గా అంటే ఒక కిస్సులు మాత్రం ఎలాంటి లేవు, హీరోకు హీరో మధ్య కమ్యూనికేషన్ ఎలా లేదు. నాకు అది ఒక్క డిసప్పాయింట్, చాలా డిసప్పాయింట్. లాస్ట్ చాలా మిస్ అయ్యాను నేను, డిసప్పాయింట్ అయినా ఈ విషయంలో. ఏ మూవీలో అయినా కానీ డైరెక్టర్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఇప్పుడైనా ప్రతి ఒక్క. చాలా కానీ ఒకటి మన థియేటర్ యజమానులకు అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు, సోషల్ డిస్టెన్స్ ఎక్సలెంట్ బాగుందండి. ఒక డిస్టెన్స్ మాకు ఒక సీట్ బ్యాక్ సీట్ ఒక్కడే చాలా గ్యాప్ పెట్టి మంచి కూర్చోబెట్టిండు. చాలా శానిటైజర్ ప్రతి ఒక్కరి కస్టమర్కి హంగామా మాత్రం 100%. మెగా ఫ్యామిలీకి బంపర్ హాఫర్ 2020లో బంపర్ హిట్ అండి. మెగా ఫ్యామిలీ సూపర్కి అల్టిమేట్, బ్యాచులర్కి అంకితం. మెగా అభిమానులకు బ్యాచులర్కు ఫుల్ సపోర్ట్. లిటిల్ స్టార్ మెగా ఫ్యామిలీ హిట్ స్టార్. ఓటీటీ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఇంకా వస్తారు అందరూ. నాది కాదు బట్ మందే తెలుగు సినిమా. ఓకే ఏం లేదు పెద్ద ఎక్స్పీరియన్స్. ఎలా ఉందంటే అందరు మనలాగా ఇప్పుడు ఏం లేదు పెద్ద. ఇప్పుడు అడగడానికి ఇంకా సినిమా నుంచి రాలే కదా, ఓకే మీరు ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్ అయితే అందరు బయటకు వస్తారు. ఇంకా సినిమా చూడండి, ఇంకా అందరూ ఒక్కొక్క సీట్ గ్యాప్ వేసుకుని అందరు మాస్క్లు వేసుకుని చూస్తే డెఫినెట్లీ. నాది కాదమ్మా, నిన్న ఇది సాయిధరం తేజ్ది కదా సినిమా. నేను డైరెక్టర్ కాదు దానికి, బట్ యా లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ఇట్. ఇంకా టైం ఉందమ్మా, ఇంకా స్టార్ట్ చేయలేదు. అయిన తర్వాత చాలా బాగా తీశారు సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అన్నీ బాగున్నాయి. మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఆఫ్టర్ పాండమిక్ మనకి ఒక మంచి మూవీ వచ్చింది. సో అందరూ థియేటర్స్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. సేఫ్టీ మెజర్స్ అన్నీ బాగున్నాయి, ఒక సీట్ వదిలేశారు. సో ఓన్లీ ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ ఇస్తున్నారు. హీరో చుట్టూనే తిరుగుతుంది సినిమా అంతా. నార్మల్ సొసైటీ ఎట్లా ఉందో, సొసైటీ అంతా ఇప్పుడు ఎట్లా ఉందో అలాగే ఉంది. మన మైండ్ సెట్ ఏజ్ ప్రకారం మారుతూ ఉంటుంది కదా, సో దాని ప్రకారమే తీశారు. ఆఫ్టర్ పాండమిక్ ఎస్. సోలో బ్రతుకే సో బెటర్ అని చెప్పి లాస్ట్లో నవా నటేషన్ తగులుకున్నాడు. సో అది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యో శ్లోకాలు చూసి సినిమాకి వచ్చాం, ఇన్స్పైర్ అయ్యి. ఎంత పని చేస్తాడు అనుకోలేదు. సినిమా బాగుంది, మంచి కామిక్ టైమింగ్ ఉంది. సో ఓవరాల్గా మూవీ ఎలా అనిపించింది? బాగుందని చెప్పాను కదండి. ఇప్పుడు కామెడీ అది అంతా బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. అదేదో జైలు నుంచి బయటకు వచ్చినట్టు ఉంది భయ్యా. మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వడానికి చాలా టైం పట్టింది భయ్యా. అంటే ఇంకా ఇలాంటిది ఉంటుందా ఉండదా అనిపించింది. సో ఇప్పుడు కొంచెం ఓకే. 3.8 మంచి మూవీ, ఫ్యామిలీ ఫీల్ గుడ్. అంటే ఒకటి చెప్తాను భయ్యా, సినిమా థియేటర్స్కి వస్తేనే కరోనా వస్తుంది అంటే బస్సులో ప్రయాణం చేస్తే రాదు, ట్రైన్లో ప్రయాణం చేస్తే రాదు, పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఉంటే రాదు, మన అది చార్మినార్ దగ్గరికి వెళ్ళి గుంపులుగా ఉంటే కరోనా రాదు. అదేందో థియేటర్లోకే కరోనా వస్తుంది అన్నట్టు మరీ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. నాకు తెలిసి అన్నిటి దగ్గర సేఫ్టీ లేదు, థియేటర్స్లో సేఫ్టీ ఉంది. నేను చెప్తుంది అంటే అక్కడ ఎక్కడా లేదు, ఒక థియేటర్లోనే పాటిస్తున్నాము. సీటుకి మధ్యన గ్యాప్ ఉంది, గందరగోళంగా లేదు, క్రౌడ్ లేదు, మాస్కులు పెట్టుకుంటున్నా, హ్యాపీగా వెళ్తున్నా. చార్మినార్ దగ్గర తిరిగేవాడు, పెళ్ళికి వెళ్ళేవాడు, వీళ్ళందరూ కళ్ళు మూసుకొని థియేటర్స్కి రావచ్చు, ఫ్యామిలీస్ మొత్తం రావచ్చు. ఓవరాల్ మూవీ ఎలా ఉంది సార్? బాగుంది. అంటే మాలాగా పెళ్ళిళ్ళు లేకుండా హ్యాపీగా తిరుగుతున్నాం అనుకున్నాం. అలాంటి వాళ్ళకి అందరికీ అందులో మీరు కూడా ఉన్నారు. అంటే కాకి కూడా ఇంకొక కాకి కావాలి, పిచ్చుకి ఇంకొక పిచ్చుకి కావాలి, మనిషికి ఇంకొక మనిషి కావాలి, అదే స్టోరీ లైన్. ఇందులో చాలా మంచి పాయింట్ రావు రమేష్ గారి ట్రాక్. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో ఆయన ఒక్క ట్రాక్ తో సినిమా మొత్తం చెప్పాడు. సినిమా బాగుంది, ఓవరాల్ గా చూడొచ్చు. సో మెగా మేనల్లుడు హిట్ అయినా సార్? అవును, వెయిటింగ్ అసలు థియేటర్లో చూడడానికి. ఇప్పుడు ఓటీటీ అంటే మనకు ఫ్రీగా సినిమాలు చూస్తున్నాం. ఫ్రీగా చూస్తున్నప్పుడు ఏదో రోబోలాగా అలా కూర్చొని చూసాం. థియేటర్స్కి వస్తే ఆ హ్యాపీనెస్ వేరు. మనకి ఫ్రీగా ఉండేదానికంటే $300 ఖర్చు పెట్టుకుని వచ్చి హ్యాపీగా థియేటర్లో కూర్చొని ఆ బిగ్ స్క్రీన్, ఆ సౌండింగ్, జనాల మధ్య చూస్తే ఆ ఫీల్ వేరే కదా. కామెడీ వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగుంది. ఓవరాల్ అంటే ఒక పీస్ఫుల్ మూవీ, చాలా బాగుంది. ఇది అంటే నేను ఓపెన్గా చెప్తా, ఇది ఒక క్లాస్ మూవీ. అర్జెంటుగా మాస్ మూవీ పడాలి, అది ఎప్పుడు పడుతుంది అనేది వెయిటింగ్. సో మెగా మేనల్లుడు మూవీ హిట్ అంటున్నారు. మెగా మేనల్లుడిది ఎలాగో మెగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే మూవీస్ ఎలాగా బాగుంటాయి. అందులో దిల్ రాజు గారి మూవీ కాబట్టి ఆబ్వియస్లీ అది చాలా క్లీన్గా ఉంటుంది, వల్గారిటీ లేదు. ఆ సాంగ్స్ పరంగా కానీ, కామెడీ పరంగా కానీ, సబ్జెక్ట్ పరంగా కానీ బాగుంది. ఒక చిన్న పాయింట్ని తీసుకొని ఒక అంటే మనకి లాక్డౌన్ తర్వాత ఒక మంచి మూవీ వచ్చింది. ఫ్యామిలీస్ మొత్తం కూర్చొని చూడొచ్చు, వల్గారిటీకి ఎటువంటి లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకునే విధంగా ఉంది. సెకండ్ హాఫ్ ఏం చెప్పాలనుకున్నారు అది చెప్తున్నారు. నేను చెప్తున్నాను కదా, రావు రమేష్ గారి క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది. కొద్దిగా థ్యాంక్ యూ సార్. అనిపించింది సార్ మీకు? బాగుంది, మూవీ బాగుంది, ఫుల్ ఆఫ్ ఫన్ ఉంది. ఓవరాల్ గా మూవీ అయితే కామెడీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, హ్యాపీగా చూడొచ్చు. వచ్చేసి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మార్నింగ్ 8 o'clockకి ప్రసాద్స్లో సినిమా అనేది ఎప్పటికైనా కూడా ఎన్ని సినిమాలు వచ్చినా మార్నింగ్ 8 o'clock సినిమా ప్రసాద్స్ ఫస్ట్ మూవీ, ఫస్ట్ టైం వాచబుల్ అనేది కంప్లీట్గా ఇదొక కొత్త ఇంపాక్టే క్రియేట్ చేస్తుంది. సో మూవీ అయితే సూపర్ ఉంది. అండ్ ఆల్సో ప్రికాషన్స్ వీళ్ళు ప్రాపర్గా చాలా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. అండ్ ఆల్సో జనాలకు కూడా భయం లేదు. మెయిన్ భయపడేదైతే ఇంట్లోనే కూర్చుంటాం, ఇంత దూరం అయితే ట్రావెల్ చేయము. సో ఆబ్వియస్లీ మూవీ అయితే బాగుంది, చూడొచ్చు, వన్ టైం వాచబుల్. కామెడీ సినిమా ఉంటుంది, ఆ రేంజ్కి ఉంది మూవీ. చాలా మంచి కామెడీ, అసలు ఎక్కడ 1% బోర్ లేదు, మంచి ఎంజాయ్మెంట్. యా, థియేటర్లో సోషల్ డిస్టెన్స్ ఆల్టర్నేట్ సీట్సే బుక్ అయి ఉన్నాయి. అండ్ పబ్లిక్లో చాలామందికి ఒక ఒక రాంగ్ ఇంప్రెషన్ ఏముందంటే డబల్ రేట్ అనుకుంటున్నారు టికెట్స్. అలా లేదు, ఇదివరకు ఏ రేట్ ఉందో అదే రేట్ ఉంది టికెట్స్. అండ్ చాలామంది 9 months థియేటర్స్ లేవని బుక్ మై షో యాప్ తీసేశారు ఫోన్లోంచి. వేసుకొని చూడండి, రేట్స్ నార్మల్ రేట్సే ఉన్నాయి. థియేటర్లో సేఫ్టీ ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది, సినిమా అన్నీ మంచిగా ఉన్నాయి. వచ్చి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది అండ్ మంచి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్, మంచి ఎమోషన్స్. రేటింగ్ అని కాదు, మంచి సినిమా వచ్చింది, మనం చూడాలి. మన కోసం మంచి సినిమా తీశారు, వాళ్ళకి మనం ఒక మంచి మినిమం రెవెన్యూతో మనం వాళ్ళని సాటిస్ఫై చేస్తే బాగుంటుంది. ఇది పైరసీలో చూస్తే బాగుండదు, థియేటర్లోనే బాగుంటుంది. ఇదండి అసలు సోలోగా ఉండొద్దు అనేది ఈ కాన్సెప్ట్. నెగటివ్ టైటిల్ అండ్ పాజిటివ్ మూవీ, వెరీ నైస్ మూవీ. సో మూవీ చూసారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుందండి, ఫ్రెష్ కంటెంట్. యాక్చువల్లీ ఫ్యామిలీ ఎమోషన్స్, ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారు అంటే 19-25 వరకు సోలోగా ఉంటే పర్లేదు. ఒక 20-29 వచ్చి నాకు 29 వచ్చినాయి. సో ఎలా ఉంటుంది ఫీలింగ్ అనేది తెర మీద చూపించారు. లాక్డౌన్ తర్వాత పెద్ద సినిమాకి ఇదే ఒక న్యూ ఇయర్కి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు సాయి తేజ్ అన్న. సో ఫీలింగ్ సో బెటర్, హ్యాపీ. ఇన్ని రోజు లాక్డౌన్లో ఇంట్లో ఉండి బోర్ కొట్టి ఇది కదా మాకు కావాల్సింది అసలు. సినిమా వాళ్ళకి ఒక టైం స్పెండ్ చేయడం కానీ, ఫ్రెండ్స్ కలవడం కానీ బాగుంది. సినిమా మెసేజ్ చాలా బాగుంది. అన్న యాక్టింగ్ మొత్తం చెప్పొద్దు ఇక, తోప్ చెన్నాగిదా రొంబ చెన్నాగిదా. కామెడీ కూడా సూపర్ ఉంది మూవీలో. 5.5 రేటింగ్. జై హింద్ అన్న. ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తాం అన్న, ఇంత సౌండ్ కాదు కదా అన్న. మనం విజిల్ వేయాలి, ఇంట్లో విజిల్ వేయలేం. ఇలా అల్లరి చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఆఫ్టర్ 8 months రీబ్యాక్ విత్ సాయి తేజ్ అన్న. చింపేషన్ ఎగ్దమ్. థ్యాంక్స్ అన్న. సోలో బ్రదర్ అన్న, ఏందన్నా సినిమా పేరు? అంటే మీతో కూడా ఎప్పిప్పియాలని అట్లా అడిగిన, ఏమనుకోకుర్రి అట్లా. సినిమా చాలా 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 బాగుందన్న. అన్న కొద్దిగా ప్లీజ్ అన్న, మీకు దండం పెడతా, కొద్దిగా మైక్ కింద పెట్టు. ఎందుకంటే మైక్ ఉంటే నేను ఫేస్ కనబడదు, కొంచెం మంచి అందంగా కనబడ కదా అట్లా. కొద్దిగా అందుకే కొద్దిగా మైక్ కింద పెడితే నేను కూడా కనబడతా అంతే. అంతేమించి నా బాధ ఏం లేదన్న. సినిమా బాగుంది, అన్నా సినిమా బాగుందన్నా అన్నా సినిమా బాగుందన్నా అన్నా సినిమా బాగుందన్నా ఎందుకంటే మూడు కెమెరాలు ఉన్నాయి కాబట్టి మూడు క్యారీ చేయాలి నేను అదే నా బాధ ఐడలింగ్ నేను ఎట్లా అంటే నాకు సినిమా చూసినప్పుడు సోలో బ్రదరే సో బెటర్ అది ఇది అని అంటారు ఒక సింగిల్ ఉండి అంటారు అంటే నాకేమో లవర్ ఉన్నది సింగిల్ ఎట్లా ఉండాలి నేను ఇది ఎట్లా అది అనేసరికి లాస్ట్ క్లైమాక్స్లో అన్న లవర్ ఉండాలి పెళ్ళి చేసుకోవాలని చెప్పేసరికి నాకు హ్యాపీ అనిపించింది అన్న ఇక నాకు ఇట్లా బలం వచ్చేసింది ఇక బా అన్న కరెక్ట్ చెప్పిండని కానీ ప్రతి ఒక్కరు క్లైమాక్స్లో హార్ట్ టచింగ్ సినిమా అన్న నిజంగా అంటే మీరు టిఫిన్ చేసి రాకుంటే మాత్రం కడుపు నిండిపోతుంది ఏం చేయకున్నా కానీ అంత అట్లుంటుంది మీ అంటే అందరూ టిఫిన్ చేసి రాకుండా సినిమా కథ చూడరు మీ కడుపు నిండిపోతే అంత బాగుంది సినిమా ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ అవుతారు అన్న లవ్ యూ అన్న చాలా బాగుంది ప్రతిరోజు పండగ మూవీ తర్వాత ఇది మళ్ళీ సాయి ధరమ్ తేజ్కి ఇంకో హిట్ అని చెప్పవచ్చు దిస్ వాజ్ మై సెకండ్ మూవీ మొన్నే టెనెట్ చూశాను బట్ అది టెనెట్ ఇంగ్లీష్ మూవీ నేను ఆర్బిట్లో చూశాను ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది లైక్ పక్క సీట్ కంప్లీట్లీ క్లోజ్ చేస్తారు ప్రికాషన్స్ వైజ్ చాలా బాగుంది ప్రసాస్లో చూడటం సేఫ్ ఈ కరోనా టైంలో మూవీ అనేది చాలా బాగుంది విత్ దిస్ మూవీ లైక్ సాయి ధరమ్ తేజ్ కెరియర్ ఎలా సాగబోతుంది అనుకుంటున్నారు బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ ఫర్ హిమ్ ఆఫ్టర్ దిస్ కరోనా పెద్ద హీరో అంటే తిన్న మూవీ రిలీజ్ అయింది కాబట్టి సాయి ధరమ్ తేజ్కి ఇది ఒక హిట్ అనే చెప్పాలి ప్రతిరోజు పండగ తర్వాత సో ఇలాగే హిట్స్ కొనసాగిస్తారు అని మీరు అనుకుంటున్నారు అది మనం చెప్పలేం అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరికి కామన్ సో వీ కెనాట్ సే దట్ కరెక్ట్గా బట్ ఇది ఒక హిట్ నేను ఒక మెగా ఫ్యామిలీ అభిమాని బట్ యాజ్ ఏ కామన్ ఆడియన్స్ సినిమా అయితే చాలా బాగుంది ఓవరాల్గా సినిమాకి ఎలా అనిపిస్తుంది సార్ లైక్ రేటింగ్ ఎంత ఇస్తారు మూవీ రేటింగ్ అంటే 5/4 ఇవ్వచ్చు సినిమా అయితే బాగుంది ఎక్కడ నీకు డౌన్ అన్నది ఉండదు కొంచెం సెకండ్ హాఫ్ తర్వాత కొంచెం స్లో ఉన్న సినిమా ఓవరాల్ ఇట్ ఈస్ గుడ్ థ్యాంక్ యూ సార్ వెన్నెలకి ఇంకొకటి ఏంటంటే మన తెలుగు మూవీస్కి కన్నడ తమిళ్లో ఉండకపోవచ్చు కానీ కర్ణాటకలో మంచి ఇది ఉంటుంది సో ఒక కన్నడ లాంగ్వేజ్ తీసుకుని వచ్చి వెన్నెల కిషోర్కి పెట్టడం అండ్ ఝాన్సీకి వచ్చేసి తమిళ్ పెట్టడం సో ఇదేంటంటే ఇట్స్ అ కమర్షియల్ ఎలిమెంట్ చాలా చాలా మంచిగా అనిపించింది యా సో ఓవరాల్గా మీకు మూవీ ఎలా అనిపించింది చాలా బాగుంది 50% ఆక్యుపెన్సీలో చూసుకుంటే ఇట్స్ గుడ్ మూవీ అంత హిట్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ కలెక్షన్స్ వైజ్ చెప్పలేము ఉంది కంపల్సరీ హ్యూమర్ ఉంది అండ్ ఎమోషనల్ కంటెంట్ కూడా చాలా బాగుంది రెండు ఉన్నాయి సో అక్కడక్కడ కొంచెం మనకి ప్రెడిక్టబుల్ స్టోరీ లాగా అనిపిస్తుంది బట్ ఓవరాల్ గుడ్ మూవీ యా శ్లోకాస్ బాగున్నాయి అండ్ దాని తర్వాత దానికి చిన్న అదేంటి మీనింగ్ మెసేజెస్ కూడా బాగా ఇచ్చారనమాట దానికి రివర్స్లో లాగా సో ఇట్స్ గుడ్ మూవీ పెళ్ళిళ్ళు స్వర్గాల్లో చేస్తారు అదేంటి కాపురాలు నరకాల్లో చేస్తారు అన్నది ఒకటి ఉంటుంది సో అట్లా డిఫరెంట్గా ఉన్నాయి సాంగ్స్ బాగున్నాయి నో పెళ్ళి సాంగ్ కానీ ఇవి కానీ అండ్ మన అమృత ఇంకొక బ్రేకప్ సాంగ్ అమృత సాంగ్ ఒగ్గేసిపోకే అమృత స్టెప్స్ బాగున్నాయి దాంట్లో సో ఓవరాల్గా వైజాగ్ ఇక్కడ హైదరాబాద్ బ్యూటీని బాగా క్యాప్చర్ చేశారు సో ఓవరాల్గా బాగుంది మూవీ థ్యాంక్ యూ